కృష్ణా గెజెట్ ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తేజస్ అధ్యక్షుడు కోదండరామన్నారు కృష్ణా తుంగభద్ర నదుల పరిరక్షణ యాత్రలో భాగంగా జోగులాభ గద్వాల జిల్లా అలంపూర్లో పర్యటించారు గొందిమల్ల వద్ద కృష్ణా నదిని పరిశీలించిన ఆయన గొందిమల్ల బ్యారేజ్ సాధన సమితి సభ్యులతో చర్చించారు అనంతరం తుంగభద్ర నదిపై నిర్మించిన తొమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు ఈ వల్ల పరిణామం ఈ మొత్తం ప్రాజెక్టులు ఇప్పుడుగా కేంద్రం నియంత్రణలోకి పోతాయి గ్యారేజ్ డిజైన్ చేసుకోవాలంటే చేయలేము మీకు అది కేంద్రమే కట్టాలి లేకపోతే లేదన్నట్టుగా ఉంటుంది రెండవ సమస్య ఉన్నదంటే వాళ్ళు పర్మిషన్ లేని ప్రాజెక్టులను ఆపేస్తామన్నారు నీళ్లు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఏ ప్రాజెక్టుకు తెలంగాణలో పర్మిషన్ రాదు అన్నీ శాశ్వతంగా పోతాయి తెలంగాణ కృష్ణా నీళ్ళల్లో తన వాటాను కూడా శాశ్వతంగా కోల్పోతుంది ఈ కారణం చేత మనం మేము అడిగేది ఏంటంటే ఈ గెజిట్ను రద్దు చేయండి తెలంగాణకు వాటాను పంచియండి తెలంగాణలో ఇప్పుడు మీరు ఏవైతే కాంగ్రెస్ కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు నీళ్ళు ఇయ్యాలి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం